అస్సలు గ్యాప్ ఇవ్వలేదు అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఆయన ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు అందించే విషయంలో ఏమాత్రం విశ్రాంతి కానీ విరామంగానే తీసుకోలేదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏ పథకాలైతే అమలు చేస్తానని చెప్పి ప్రజలకు హామీ ఇచ్చారో వాటిని అమలు చేసే దాని మీదే దృష్టి పెట్టారు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి దాదాపు తొలి ఏడాదిలోనే తొంభై శాతం సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చేశారు అయితే ఆ లెక్క అయిపోయింది ఇప్పుడు వాట్ నెక్స్ట్ అనే దాని మీద దృష్టి పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దృష్టి ఇప్పుడు చంద్రబాబు గారికి తెలుగుదేశం పార్టీకి వెన్నులో వణుకు పుట్టించేదిగా ఉంటుంది అనేది చాలామంది వైసీపీకి చెందిన కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏంటి అంటే పూర్తిగా రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించారు ఈ అభివృద్ధిలో భాగంగా ఇప్పుడు ఆయన వేసే ఒక్కొక్క అడుగు కూడా చంద్రబాబు గారికి చొక్కలు చూపించబోతున్నాయని చాలా గంటాపదంగా చెబుతున్నారు వైసీపీ సోషల్ మీడియా వేదికగా వాళ్ళు చూస్తున్న మాటలు వాళ్ళ ధీమా చూస్తుంటే అవునేనేమో అనే భయం కూడా కనిపిస్తుందంట టీడీపీ నేతల్లో ఇంతకది ఏంటి అంటే ఫస్ట్ తీసుకున్న మూడు రాజధానుల ఏర్పాటు దీంతో మొత్తం పదమూడు జిల్లాలు అభివృద్ధి చెందుతాయి రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి దశగా ముందుకు వెళ్ళిపోతుంది అనేది అయితే దీంతో పాటు ఈ అభివృద్ధి మీద ఎప్పుడైతే ఫోకస్ చేశారో ఈ మూడు రాజధానుల మీద దృష్టి పెట్టిన తర్వాత క్ర ఈ క్రమంలోనే రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆహ్వానించడం అంటే పెట్టుబడులు కొత్త పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా ఒక సరికొత్త పారిశ్రామిక విధానాన్ని అమలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే నాలుగేళ్లలో ప్రజలు అలాగే పారిశ్రామికవేత్తల భాగస్వామ్యంతో పరిశ్రమలు అభివృద్ధి జరిగేలాగా జగన్ ప్రభుత్వం ఒక కొన్ని మార్పులు చేసింది గత విధానాలకు సంబంధించి అంటే పెట్టుబడులు తీసుకొచ్చే గత ప్రభుత్వ విధానాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మార్పులు తీసుకొచ్చింది అయితే ఇది వైఎస్ఆర్ వన్ అనే పేరుతో తీసుకొచ్చిన ఈ పాలసీ రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అమల్లో ఉంటుంది ప్రధానంగా ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు కల్పించబోతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే మల్టీ బిజినెస్ సెంటర్ అలాగే పెట్రోకెమికల్స్ సహా చాలా కీలక రంగాల్లో ఇప్పుడు పెట్టుబడులకు ప్రాధాన్యత ఇచ్చారు మెగా ప్రాజెక్టులకు పెట్టుబడి ప్రతిపాదనలకు అనుగుణంగా ఇప్పుడు రాయితీలు కల్పిస్తారనమాట పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏమైనా ఉంటాయి దీని ప్రకారం రాష్ట్రంలో భారీగా ఉద్యోగాల కల్పన అలాగే పరిశ్రమల తలసరి ఆదాయం జాతీయ సగటుకు చేరుకునేలాగా చేయడం కూడా ప్రధాన ఉద్దేశం రాష్ట్రంలో వివిధ ప్రాంతాల అలాగే కులాల మధ్య పారిశ్రామిక అభివృద్ధి సమతుల్యం చేయడం కూడా ఈ కొత్త పాలసీలో పొందుపరిచిన అంశాలు ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న అత్యద్భుతమైన నిర్ణయం అయితే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న పథకాల వల్ల ప్రజలు ఇంకా వైసీపీ మీద చూస్తూ వైసీపీ వైపే చూస్తున్నారు దీంతో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి కాస్తంత చొక్కలు కనబడుతున్నాయి ఇప్పుడు పుంజుకునే అవకాశం లేదు అనేది కొంతమంది చెబుతున్నమాట ఇక ఈ మూడు రాజధానుల వ్యవహారం ఏదైతే ఉందో దీంతో కూడా కొత్త తలనొప్పులు మొదలైనవి తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన ఈ పారిశ్రామిక విధానం ఏదైతే ఉందో ఇది రాష్ట్రంలో అభివృద్ధిని ఖచ్చితంగా పరుగులు పెట్టిస్తోంది అనే నమ్మకం అయితే వైసీపీలో కనిపిస్తుంది ఈ నాలుగేళ్లలో అనుకున్న వరకు అభివృద్ధి కనుక జరిగితే నెక్స్ట్ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి భారీ మెజార్టీ రావడం ఖాయం అదే టైంలో చంద్రబాబు గారికి చుక్కలు కనిపించడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు వైసీపీకి చెందిన సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వైరల్ అవుతున్న అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి